ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే నేను ఏ వీడియో చేసినా మీకు లేటెస్ట్గా మెయిల్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. నన్ను చాలామంది అడిగారు ఆన్లైన్లో మనం మనీ సంపాదించుకోవడానికి మంచి ట్రిక్స్ చెప్పండి అని. చూడండి ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో మనీ సంపాదించడానికి ఎన్నెన్నో యాప్స్ చూస్తుంటామో, ఆ యాప్స్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. వాటిలో మనం డబ్బు సంపాదించాలంటే ఒక్కొక్క యాప్లో యాడ్స్ చూడమని, వీడియోస్ చూడమని, లేదంటే రిఫరల్ చేయమని, ఇంకో విధంగా గేమ్స్ ప్లే చేయమని, ఇలా చేస్తుంటే మనీ వస్తుంటాయని. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏది చేసినా సరే మీకు మనీ అనేది వస్తుంది, కానీ చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, ప్లస్ టైం వేస్ట్ అవుతుంది. ఇదే జనరేట్ అవుతుంది. మీరు ఎన్ని వీడియో చూసినా యూట్యూబ్లో, లేదంటే ఎలా ట్రై చేసినా, మీరు ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్స్ ఎతికినా కానీ, గూగుల్లోకి వెళ్ళి సైట్స్ ఎతికినా కానీ, మనకి ఎన్నెన్నో సైట్స్ కనిపిస్తుంటాయి, యాప్స్ కనిపిస్తుంటాయి, కానీ మనం వాటిలలో రిజిస్టర్ అవుతుంటాము, ట్రై చేస్తుంటాం, మనీ అనేది రాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేనేం చేస్తానంటే, మీరు ఏం చేస్తారో ఏదో అది అంతా తీసి పక్కన పెట్టండి, నేనేం చేస్తానంటే, మా ఫ్రెండ్స్ దగ్గర ఒక 10 నుండి 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్స్ తీసుకుంటాను. సో ఒక 1 అవర్ ఫోన్ ఒకళ్ళు తిప్పించుకొని ఒక 1 అవర్ ఇచ్చేసానంటే, వాళ్ళ జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ ఫోన్లో నుండి నేను రిఫర్ పంపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలాగనేది చూడండి. ఒక 10 మందికి రిఫర్ పంపించేసి ఒక్కొక్క యాప్ 100 రూపీస్ ఇస్తుందనుకోండి, ఆ 100 రూపీస్ నా అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. సో అలా ఒక 10 మంది ఫోన్స్ తీసుకొని వాళ్ళ మొబైల్కి షేర్ చేసి, వాళ్ళ మొబైల్లో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి, దాంట్లో ఉన్న అంటే ఇన్స్టాల్ చేసి కాసేపు ఓపెన్ చేయమని అలా కొన్ని రూల్స్లు ఉంటాయి, అలా చేసామంటే ఖచ్చితంగా మనకి మన అకౌంట్కి 100 రూపీస్ యాడ్ అవుతాయి అన్నమాట. అది అలా 10 మందికి చేస్తే ఏమవుతుంది, 1000 రూపీస్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే మీరు ఎవరిదైనా ఒక 10 మంది మొబైల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ డీటెయిల్స్ అంతా తెలియని వాళ్ళు అయితే ఇంకా బెటర్గా ఉంటుంది, తెలిసిన వాళ్ళు అయినా ఏం కాదు. సో మనం చెప్పుకునే దాన్ని ఉంటుంది, చెప్పుకునే దాన్ని బట్టి. ఓకేనా, అది ఎలాగ చూద్దాం చూడండి. ఇప్పుడు చాలామంది చెప్పే ఉంటారు, మీరు చూసే ఉంటారు వాఫ్ అని. అర్థమైందా ఫ్రెండ్స్? అది పక్క జెన్యున్గా ప్రాఫిట్ అనేది ఇస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, వాఫ్ రివార్డ్స్ అని మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేయండి. అక్కడ టైప్ చేస్తే అలా వస్తుంది. అలా వచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు నేను ఒక మీరు ఇక్కడ కాకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు సమ్ అమౌంట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ ఫేస్బుక్తో లాగిన్ కమ్మంటుంది అయ్యారంటే మీకు పెద్ద ప్రాఫిట్ అనేది ఉండదు. కింద లింక్ ఇస్తాను. సో అక్కడ రిఫరల్ లింక్ మీద జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? అలా కాకపోయినా మీరు ఇక్కడ జాయిన్ అయినా, మీరు ఈ రిఫరల్ కోడ్ ఈ సైడ్ ఇచ్చిన చూడండి, ఈ రిఫరల్ కోడ్తో మీరు జాయిన్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది స్టార్టింగ్లో. అర్థమైందా ఫ్రెండ్స్? అంతేకాదు, ఇక్కడ చూడండి, ఫస్ట్లో పే అవుట్, అంటే పే అవుట్ అంటే మీకు వచ్చిన మనీని మీరు ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారా, ఎలా అనే దాని గురించి పూర్తిగా చూడండి. పే అవుట్ అనేది, సో ఫ్లిప్కార్ట్, ఈ ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మనకి 500 మినిమం మనీ సంపాదించిన తర్వాత దీంట్లో ఏదైనా ఒక గిఫ్ట్ వాచర్ ఇలాంటివి కొనుక్కొని మనం ప్రోడక్ట్ ఏదైనా ఆ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సైట్ అయినటువంటి ఈ ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి, బిట్కాయిన్. బిట్కాయిన్ సంతోషిస్ $11 అయిన వెంటనే ఖచ్చితంగా 11.5 అయిన తర్వాత బిట్కాయిన్ సంతోషిస్ కూడా ఈ మనీని మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. సెకండ్ చూడండి, ఇలా ఒకటి కాదు ఎథూరుమ్, అవి క్రిప్టో కరెన్సీ అన్నమాట, అలా చాలా ఉంటాయి. సో మీకు డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇవన్నీ చూడండి, గిఫ్ట్ కార్డ్స్ అమెజాన్ చాలా ఉన్నాయి చూడండి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్,
$11. సో చాలా ఉన్నాయి, అవన్నీ కాదు పేపాల్ అని ఉంది. నేను ఒక వీడియో చేసాను చూడండి పేపాల్ అకౌంట్ గురించి. సో ఆ వీడియో చూసి మీరు పేపాల్ అకౌంట్ లేనట్లయితే పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకొని పేపాల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశారంటే పేపాల్ అకౌంట్ నుండి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చాలా సింపుల్, మనం జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నంత సింపుల్గా ఉంటుంది పేపాల్ అకౌంట్. కాకపోతే ఏటీఎం, మనకి ఏటీఎంలో మినీ స్టేట్మెంట్ కొట్టామంటే ఒక స్లిప్ వస్తుంది కదా మనీ తీసేటప్పుడు, అలాగే మినీ స్టేట్మెంట్ కొట్టినప్పుడు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో చిన్న అమౌంట్ ఒక 10 పైసా 11 పైసా లేస్తారు. ఈ పేపాల్ దగ్గర ఆ చిన్న అమౌంట్ టైప్ చేసామంటే పేపాల్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్గా అయిపోతుంది. అది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో నేను ఒక వీడియో చేసాను దాన్ని, ఆ వీడియో మీరు చూసారంటే కింద ఉంది, ఆ వీడియో చూసేసి ఆ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, అసలు ఈ వాఫ్ యాప్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఎలా మనీ వస్తుంది అనేది మనం చూద్దాం. మనం స్టార్టింగ్ ఇలా రిజిస్టర్ అయినామంటే మనకి 100 సెంట్స్ వచ్చాయి చూడండి. ఈ 100 సెంట్స్ వచ్చాయి కానీ ఇంకా సంపాదించాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ వాఫ్ ప్రీమియం ప్యాక్స్ అని ఉన్నాయి చూడండి. ఈ యాప్స్ ఉన్నాయి కొన్ని, ఈ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇన్స్టాల్ ప్లస్ సైన్ అప్ ఫర్ 7 డేస్ ఫ్రీ ట్రయల్ అని ఇచ్చారు చూడండి. అలా చేసామంటే ఇంకో 100 సెంట్స్ అనేవి వస్తాయి. ఏం లేదు, ఇది ఇన్స్టాల్ చేసుకొని ప్లస్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి ఒక 7 రోజులు దీన్ని యూజ్ చేసినట్లయితే గేమ్, ఇది గేమ్ అండి, అర్థమైందా? ఈ గేమ్ ఆడామంటే ఒక 7 రోజులు ఖచ్చితంగా మనకి 100 సెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. అర్థమైందా? చాలా సింపుల్. ఇలాగే ఒక 10 చేసామనుకోండి, సింపుల్గా ఆ $10, $11 అనేవి మనము ఒక 1 వీక్లోనే సంపాదించగలుగుతాం. అది పెద్ద ట్రిక్ ఏం కాదు. గేమ్స్ ఆడుకుంటా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటుంటే పెద్ద ట్రిక్ ఏం కాదు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ యాప్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంట, తర్వాత ఇన్స్టాల్ చేయాలంట, తర్వాత ఓపెన్ చేయాలి, తర్వాత రిజిస్టర్ చేయాలి. మనకి ఆటోమేటిక్గా 59 సెంట్స్ అనేవి వస్తాయి. తర్వాత అన్ఇన్స్టాల్ చేసి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? దాంతో మనకి యూజ్ లేదు, ఇంకా మనకి రావాల్సిన మనీ వచ్చిన తర్వాత మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కింద ఉన్న మొత్తం యాప్స్ అదే ప్రకారంగా చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే. అదర్ ప్యాక్స్, ఇక మీరు ఇక్కడ నుండి వీడియో యాడ్స్ 1 టైం ఏ డే ఇలా ఆ యాడ్స్ కానీ చూసారంటే వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, స్లైడ్ అండ్ అర్నింగ్ అంటే మీకు స్క్రీన్ లాక్ చేసేటప్పుడు, ఆన్ చేసేటప్పుడు ఒక యాడ్ అనేది ఒకటి ఒక స్టిక్కర్ లాగా వస్తుంది చూడండి. నెట్ ఆన్లో ఉంటే దాన్ని స్వైప్ చేసేదన్నమాట. అలా చేస్తూ డైలీ అప్పుడప్పుడు ఒక యాడ్ వస్తుంటుంది, వాటిని స్వైప్ చేసుకుంటుంటే మనీ అనేది వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలా చేసి అయిపోయిన తర్వాత మనకి సమ్ అమౌంట్ అనేది వస్తుంది, వచ్చిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకుంటాం. అంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్ మనకి అవసరమైంది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఇలా చేసే ప్రాసెస్ అంతా చాలా సింపుల్, పెద్ద అమౌంట్ అనేది రాదు. మనం యాడ్స్ చూస్తాము, నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, యాడ్స్ చూడాలి, లైక్లు కొట్టాలి, కామెంట్ చేయాలి అనేది చాలా విరక్తి పుడుతుంది. అసలు మనం సరే ఏదో గేమ్స్ అంటావా డౌన్లోడ్ చేసుకుంటాం, ఆడుతుంటాం, మనీ వస్తుంటుంది, అది కూడా మనం ఎనీటైమ్ చేయాలంటే చేయలేం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు ఈ ఆన్లైన్ ప్రాసెస్లో మనం ఖచ్చితంగా డబ్బు సంపాదించాలంటే మనకి మెయిన్ ఎలా అంటే చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేయండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చూడండి. మీరు ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ద్వారా ఈ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు అమౌంట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది, చాలా అమౌంట్ వస్తుంది. వచ్చే అమౌంట్ కూడా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇన్వైట్ ఫేస్బుక్ అని, ఈమెయిల్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, ఇంకా షేర్ అని చూడండి. అక్కడ క్లిక్ చేస్తే మన మొబైల్ ఎన్ని ఉన్నాయి అన్నీ వస్తాయి, అన్నిట్లలో షేర్ చేయొచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వండి, లేదా రిఫరల్ ఐడి ఇవ్వండి,
చాలామంది దాని ద్వారా గన్ జాయిన్ అయ్యారంటే మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ నేను చెప్పాను చూడండి, ఒక 10 నుండి 20 మందిని టార్గెట్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్నే, వాళ్ళ ఫోన్స్ మీరు యూజ్ చేస్తుంటారు కదా అప్పుడప్పుడు, అలాగే వాళ్ళకి షేర్ కొట్టండి. వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫోన్ తీసుకొని మీరే ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి, మీకు అమౌంట్ అనేది వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? లేదా వాళ్ళకి సంపాదించాలని అంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు షేర్ చేస్తుంటారు, దానివల్ల కూడా మీకు మనీ వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? వాళ్ళు ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ యూజ్ చేస్తున్నా కూడా మీకు మనీ అనేది వస్తుంది. వాళ్ళు జనరేట్ అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి, మీ రిఫరల్ ద్వారా జాయిన్ అయ్యేసి ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ వస్తుంది, మీకు కూడా వస్తుంది. ప్లస్ పాయింట్ మనకి ఈ యాప్లో, అది ప్లస్ పాయింట్ అన్నమాట. సో ఫేక్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్. మీరు కొంచెం మూవ్ చేసి వదిలేశారంటే అది కంటిన్యూగా ప్రొసీడ్ అవుతుంది, అది ముందుకు అలాగే సాగుతూ పోతుంటుంది. మీరు తర్వాత ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసిన ఇబ్బంది లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఆ ప్రాఫిట్ అనేది రన్నింగ్లో ఉంటుంది. చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు, ఇలా ఒక 10 నుండి 20 యాప్స్ ఇంకా ఎక్కువ చేసుకోండి, చేసి వదిలేయండి, అన్ఇన్స్టాల్ చేసేసి డిలీట్ చేయండి. అసలు మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, ఇలా నేను ఒక యాప్ క్రియేట్ చేసిన దాని పాస్వర్డ్స్ మొత్తము ఏదో ఒకటి అయినా ఓపెన్ చేసి చూసుకోండి. కొన్ని ఒక 1 మంత్ 2 మంత్స్ అలా మీకు చాలా అమౌంట్ అనేది వచ్చి ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు మంచి మెథడ్ చెప్పానని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో చేస్తున్నాను కాబట్టి, అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.